ఈరోజు మెంతంకూర పాలకూర తోటకూర కొన్ని వంకాయలు మూడు నాలుగు పూలు ఉన్నాయి ఈరోజు అరెస్ట్ చేస్తున్నా తోటకూర అయితే బొత్తలు బొత్తలు మంచిగా వచ్చింది ఇట్లా వస్తే ఒక పది చెట్లు ఉన్నాయనుకో నాకు మంచిగా కూర అవుతుంది ఇవంతా మళ్ళీ ఇగురు పెడుతుంది ఇలా టమాటా చెట్లు కూడా పడ్డాయి తోటకూర పడదాను తోటకూర వస్తే టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇండ్ల టమాటా చెట్లు చేద్దాను అవి చేద్దాను ఏవి మంచిగా అయితే వస్తాను దీనికి కొంచెం కొంచెం పురుగు తిన్నది ఇప్పుడు మళ్ళీ తేడాగా అయింది ఆ పురుగు ఇది తేడాగా అయింది ఇప్పుడు తెంపుకుందాం ఇట్లా మనకు ఒక రెండు మూడు దబ్బలలో పోసి పెట్టుకున్నాం అనుకో మన తిండి మందం మస్తు మంచిగా అవుతాయి కూర కూడా టేస్ట్ బాగుంటుంది ఇంత ముదిరింది అనుకోకురి మంచిగా ఇండ్ల గువ్వం ఉంటుంది మంచి ఉడికి రుచి బాగుంటుంది ఒక్క తంచా దెబ్బ కట్ చేసి గిట్ట మట్టి పెంట పోసిన రెండు ఒక్క గింజ వేస్తే చూడు ఎట్లా అయింది గాయాలనే దింపిన మళ్ళీ ఇగురు వచ్చింది ఇంకో ఇట్లా ఆడకొంత మన కూర మందం వెళ్తుంది తెంపిన చెట్టుకే ఇట్టు ఇగురు పెట్టినాయి ఇది మిరప చెట్టు తోటకూర ఇది తోటకూర ఎండ ఎండ కొంత ఉంది తోటకూర ఇంకో ఇంకో ఇది వరకు ఇరిచినవి ఇది దీనికి ఎన్ని వచ్చినాయి మళ్ళా నాలుగు పొంగలు వచ్చినాయి ఈ నాలుగు పొంగలు మళ్ళీసారి కూడా ఇగురు పెట్టి ఒక్కటి ఇరిచేస్తే మూడు పొంగలు వచ్చినాయి తోటకూర వాటినే పొంగలు ఇస్తూ ఉంటే బయట తోటకూర చూడ ఎట్లా పెరుగుతుంది వచ్చిన లోతు కాగానే మనం ఆ పొంగలు ఇరుచుకోవాలి ఇరుచుకుంటే మూడు నాలుగు పొంగలు వస్తున్నాయి ఇంకో ఇంట్లో కూడా రెండు డబ్బాలు అలా అట్టనే ఇరిచిన మళ్ళీ వస్తున్నాయి ఇంకా రెండు ఇంకో ఇండ్ల ఇండ ఇంకా ఇంకా ఏడ తోటకూర గింజ పడ్డా కానీ అది పెద్ద అయితేనే ఉంది పెద్ద చేస్తే పెద్ద అవుతుంది ఇప్పుడు పాలకూర తెంపుకుందాము ఇందా మిరప చెట్టు పెట్టినా పాలకూర తెంపుకుందాం ఇప్పుడు ఇంకట్లా ఎంత బాగా వస్తుంది నల్లగా మంచిగా వస్తుంది ఎంత పడుకుంది బా రెండు ఉండేగా ఇంకా ఇంట్లో కూడా మున్నాలు చెట్టు ఇక్కడ చిన్నగా ఉన్నాయి కానీ ఇంకా ఇక చాలా ఉండే తీసి అండ నాటి పెట్టిన అవి కూడా మంచి ఎగురు పెట్టాయి ఇంకో పాలకూర ఎట్లా వస్తుంది చూడు మంచిగా మంచిగా ఊరైనా ఇది నేను గింజలు వేసినాం అనుకో ఒక డబ్బల ఓ పీక అయినా చేసి పీక చేసి పెట్టుకొని చేసినా కానీ మన మందు లేని ఆకుకూరగాయ పెంట పోసిన పెంట పోసి మొక్క పెట్టి పోస్తే ఇట్ట నల్లగా వస్తుంది ఇంకా ఇంత పెద్ద ఆకులు కాడలు ఇంత పొడుగు ఒక్కొక్క వంకాయ చెట్టు పడ్డది అది చేయాలి ఇంకా రెండు తేపలు వెళ్తుంది పాలకూర ఇంకా రెండు తేపలు వెళ్తే ఇంకా దాని పౌరు అనేది తీరిపోతుంది నల్లగా వస్తున్నాయి చెట్టు చిన్నగా ఉన్నాగా నల్లగా వస్తున్నాయి బెండకాయలు ఇవి కూడా దింపుకుందాన్ని
చార్లకు ఎండకన్నా ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇంట్లో కూడా పాలకూరను తెంపుకుందాం ఇప్పుడు. ఇంత బాగా వస్తుంది చూడు, బాగా బలం ఉంటే పెంట పోసి ఇంకో ఇట్లా మనకు ఇంటి మందం పాలకూర. ఇప్పుడు ఒక పాలకూర అయినా తోటకూర అయినా మెంతం కూర అయినా ఇంటి మందం సరిపోతుంది. ఇంకో ఇళ్ళ కూడా ఉంది, ఇంకో ఇళ్ళని అయితే ఎంత బాగుంది. ఇది మూడో తేప నేను కొయ్యబట్టి ఇండ్ల ఆరు రోజులకే పచ్చగా అయితేనే ఉంది. ఈ మొద్దులు అన్నీ మళ్ళా ఎగురు పెడితేనే ఉంటుంది. గింతత మళ్ళా పెంటేయాలి, పెంటేస్తే మనం మళ్ళా కొత్త ఎగురు వస్తూనే ఉంటుంది. పది రోజులకే కూర కట్ చేసుకుంటేనే ఎగురు పెడుతుంటుంది. ఇప్పుడే కానీ పాలకూరని ఎవరు వేసినా పాలకూరని వీకొద్దు, ఇట కట్ చేసుకోవాలి. కత్తెరతో అయినా సాక్తో అయినా మంచిగా సాక్తో కట్ చేస్తే రెండు రెండు రిబ్బలు పట్టి మంచిగా కట్ చేయాలి. మేక ఎరువు పసల ఎరువు మిక్స్ చేసిన చేసి ఇంత మట్టి మక్క పెట్టి ఒక్క నెలనే మక్క పెట్టిన. ఇంకా ఇళ్ళ కూడా కొద్దిగా ఉంది తెప్పుకుందాం ఇప్పుడు. ఇక కొద్దిగానే ఉంది ఇళ్ళ. ఇది స్టూల్ది, అది ఫిల్టర్ది. ఇంత మట్టి పోసి పెట్టిన అందుకత తోటకూర తెంపిన, దాని తర్వాత పాలకూర తెంపిన. ఇంకో ఇప్పుడు బెండకాయలు తెంపుకున్నాను, కొంచెమే బెండకాయలు తెంపుకున్నాను. ఇంకో ఇగురికి వచ్చిన బెండకాయలు చూడట్టున్నాయి. వెనకాయలు కొన్ని వెళ్ళినాయి, దాన్ని దింపినాము. ఇంకో ఇప్పుడు వంకాయలు దింపుకుందాము. ఒక్క మామిడికాయ పెద్దది, ఒక్క మామిడికాయ చూడు ఎట్ట పెద్ద అవుతుంది. మామిడికాయ ఎండాకాలంలో కాసేటి వేను, ఇప్పుడు కూడా ఈ చలికాలంలో కూడా మామిడికాయలు కాస్తున్నాయి చూడు. ఈ చలికాలంలో మామిడికాయలు కాయాలని ఈ చెట్టును తెచ్చిన. ఆయన అన్నట్టుగా నేను కాస్తుందమ్మా ఇది అన్నాడు. అంటే ఇగో ఎట్లా పడ్డది, ఒక్కడే కాయ పడ్డదు, ఒక్కడే కాయ మంచిగా పెద్ద అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని వంకాయలని తెంపుకుందాము. ఇంకా ఇగో ఇది నల్ల వంకాయ, నల్ల వంకాయలే కానీ పొడుగున్నాయి. ఇక చూడు ఇంకో ఇంకా కూడా ఉంది, వచ్చేసరికి మంచిగా అయితే దానికి కొట్టుంది. ఇంకా దీనికి ఇంకా ఇది సంత్రా. ఇంకొక కాయ కూడా పడ్డా చూడు, సంత్రా సంత్రా చెట్టు కాయ మన నర్సరీలో తెచ్చినాం. ఇంకా ఇది సపోటా, పూత పూస్తున్నాయి చాలా సపోటా. ఇది సపోటా, ఇంకా పూత కూడా చూడు, పూత పిందెలు పడ్డాయి.
ఇంకో ఇదేమో నిమ్మ, ఇది నిమ్మ, ఇదేమో బత్తాయి. అక్కడనే నర్సరీలో తెచ్చినాయి, నర్సరీలే. ఇంకా టమాటాలు వచ్చేసారి అయితే వెళ్తాయి. టమాటాలు మిరప చెట్టు చూస్తే గిత్తతే ఉంది, కానీ ఎన్ని పిందలు పడే చూడరు. ఇంకా ఇప్పుడు నల్లగా ఉన్నాయి, నల్లడికాయ చెట్టుకో రెండు మూడు మూడు నాలుగు ఉన్నాయి. ఇట్లా ఆకు రాలేసింది. ఒక కాయలు అయితే చెట్టుకే, ఒక చెట్టుకు నాలుగు మూడు ఉన్నాయి. ఇంకా దీనికి కూడా ఉన్నాయి కాయలు, మాత్రం గట్టి గట్టిగా మంచిగా మంచిగా ఉన్నాయి. దీనికి మూడు ఉన్నాయి. ఎలా ఉంది కాయలు? ఇంకో దీనికి ఐదారు ఉన్నాయి. బజ్జీల కాయలు నాటే ఉన్నాయి చిత్తలావు. ఇప్పుడు తెంపుకుందాం మనం. పూత పిండ కాయలు ఉన్నాయి. దీని కూడా కొంచెం ఉన్నాయి. ఆకెందుకో రాలేస్తుంది, మళ్ళీ ఎగురు వస్తూనే ఉంది. ఇవేమో టమాటా చెట్లు, ఇంకో ఇదేమో మెంతకూర. ఇప్పుడు మెంతకూర వీద్దాన్ని పప్పులో సరిపోని. ఎంతది ఇది? ఇది మెంతంకూర అయితేనే ఇట్లా వీకాలి. మెంతంకూర వీక్తారు, కొయ్యొద్దు, కోస్తే దానికి ఇగురు రాది. అందుకనే ఎప్పుడే కానీ ఎవరు వేసినా మెంతంకూర 20-25 రోజులకే వస్తుంది. ఇట్లా పీకాలి. మెంతంకూర పప్పులో సరిపోతుందిలే మాకు. ఇలా వంకాయను తెంపుకుందాము. ఇంకో ఇది కాయ, ఇది పూత, ఇంకో ఇది, ఇంకో ఇదేమో పిండ, ఇంకో ఇది పూత. దీనికి నాలుగైదు పంగలు వంకాయ చెట్టుకు. ఇప్పుడు ఈ ఒక్క వంకాయని తెంపుకుందాం. దీని చెట్టు ఆకు రాలేస్తుందని అనుకోకుర్రి. కాయంగా కాయంగా కూడా కొన్ని ఆకు రాలేస్తాయి. కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇంకో ఇట్లా ఒక ఇగురు వచ్చి ఎమ్మడే పిండి వస్తుంది. ఇంకో ఇట్లా ఇంకో ఇదంతా ఇగురే. ఇంకా దీన్ని కట్ చేయలే. ఇక్కడ కట్ చేస్తేనే వచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు గులాబ్ పూలు చెట్లు పెడితే పూలు ఇంకో ఇట్లా ఎంత మంచిగా పూసింది చూడు.
ఒక్క రిబ్బ లేకుండా మంచిగా పూసింది. ఇప్పుడు తెంపుకుందాం. ఇంకోటి కూడా ఉంది. ఇది ముద్ద ముద్దకే మంచిగా ఉంది చూడు. ఇంకా ఇంకా ఇక్కడ తెల్ల గులాబీ ఉంది. ఇంకోటి కూడా ఉంది కదా, జర బాగా ఇచ్చుకోవాలి ఉండని. తెల్ల చామంచి ఉంది, తెల్ల చామంచి ఉంది. ఇంకో ఇక్కడ పచ్చ చామంచి ఉంది. ఇంకో ఈ పచ్చ అన్ని మొగ్గలు పువ్వులు. ఇంకో ఇవేమో చిట్టి చామంచలు, చిట్టి చామంచలు ఇవి. ఇప్పుడు తెల్ల చామంచలు తెంపుకుందాను, కొన్ని అయినాయనే తెంపుకుందాను. చెట్టుకోక మనకు పదిగాలు వెళ్ళినా కానీ పూజ మందం సరిపోతాయి. ఇగుతి గుతికే ఇది మందం ఉండి ఈ పంగలాల కూడా ఉన్నాయి పువ్వు. ఇంకో ఇట్లా ఈ మండలాలు ఉన్నాయి, కిందికి ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న చామంచాలు కూడా తెంపుకుందాము. వస్తుందన్నమాట. మనకు ఇవే కూరగాయలు, ఆకుకూరగాయలు, మెంతంకూర, పాలకూర, తోటకూర, ఇన్ని పచ్చికాయలు, బెండకాయలు, వంకాయలు, నల్లంకాయలు, కొన్ని పువ్వులు. పూలు కూడా మూడు రకాల పూలు వెళ్ళినాయి. మనం ఇవాళ అరెస్ట్ చేసినాము కూరగాయలు, ఆకుకూరగాయలు. మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.